ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఒక 24 లక్షల పైచిలుకు బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ దాని గురించి మాట్లాడటానికి అలాగే విభజన సమయంలో ఇచ్చిన అంశాలు దీని మీద మాట్లాడటానికి మీ అందరినీ ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ కూడా ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక సరైన విధి విధానాలతో లేకుండా రాష్ట్ర విభజన జరిగినందుకు అలాంటి సమయంలో అందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. కానీ రిపీటెడ్గా విభజన అంశాలు కానీ ఏమైతే చెప్పారో వాటికి సరైన విధానం న్యాయం జరగకుండా రిపీటెడ్గా ఒక మభ్యపెట్టే విధి విధానాలు అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ జరుగుతూ ఉన్నాయి. రిపీటెడ్గా వీటి గురించి మాట్లాడటానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఒక సంవత్సరం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రత్యేకించి కలవడం ఎందుకు జరిగిందంటే దేశానికి కాబోయే ప్రధానమంత్రి వారికి ఆంధ్రప్రదేశ్ తాలూకు సమస్యలు అలాగే తెలంగాణ సంబంధించిన విభజన సమస్యలు ఏదైనా ఉంటే అది చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల అది ఎక్కువ వ్యక్తిగతంగా తెలియజేయడానికి నేను అవకాశం తీసుకుని మరి గుజరాతీలు అహ్మదాబాద్ వెళ్లి కలవడం గాంధీనగర్కి వెళ్లి కలవడం జరిగింది. అప్పుడు జరిగిన వాస్తవాలు అవన్నీ వారికి వివరించడం జరిగింది. ఆ జరిగే ప్రాసెస్లో వారికి నేను చెప్పింది ఏంటంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో లేకుండా విభజన జరిగిపోయింది, అట్లీస్ట్ మీరు వచ్చినప్పుడు దీనికి తగినంత న్యాయం చేస్తారు అని చెప్పి నేను వారికి వారి మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకున్నారు.